నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు నమస్తే అండి రవిచంద్రారెడ్డి గారు మీ ప్రభుత్వం ఏదైతే పేదలకు ఇళ్ల నిర్మాణం అంటూ చేపడుతున్న ఒక ప్రక్రియ కావచ్చు ఒక పథకం ద్వారా కావచ్చు రైట్ అంటే జోన్ జోన్లో ఉన్న ఏదైతే ఇళ్లకు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చింది ఈరోజు ఉదయమే రైట్ దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళే యోచనలో కూడా మరికొంతమంది కనిపిస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్తారు మీరు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన మేనిఫెస్టో అమలు మరీ ముఖ్యంగా మా ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి సులభంగా వెంటనే స్ఫురించేది ఇది పేదల ప్రభుత్వం అని పేదల కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రభుత్వం అని అందరికీ అర్థమైపోద్ది మేము తీసుకున్న నవరత్నాలు కావచ్చు లేకపోతే ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు నేను తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలకు చెప్పే ముందు ఈ ఆర్ఫై జోన్ గురించి మాట్లాడారు రాజధాని నగరం అంటే అందరిదే అయి ఉండాలి అప్పుడు ఒక సామాజిక వర్గం దాష్టికం కోసమో లేకపోతే ఆధిపత్యం కోసం ఆ సామాజిక వర్గం మాత్రమే బాగుండాలనే యోచనలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన అమరావతి అంటే స్వర్గంలో ఇంద్రుడిది భూమి మీద నాది అనుకున్నాడు ఆయన నాతో పాటు నా సామాజిక వర్గం అంది అని అనుకున్నాను అలా కాదు ఇది ప్రజల రాజధాని ఇది ప్రజా రాజధాని ఇది అందరిది అనే నినాదంతో వైఎస్ఆర్ తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పేదవాడికి కూడా జీవించే హక్కు ఉండాలి ఇక్కడ కోట్ల రూపాయల రేట్లతో ఎకరాలు ఉంటే పేదవాడి జీవించడం సాధ్యం కాదు ఇక్కడ పేదలకు కూడా కొంత భూమిని ఏదైతే సిఆర్డిఏ చట్టంలో పొందుపరిచిన విధంగా దాన్ని రిజర్వ్ చేశారో ఆ భూములలో నుంచి కొన్నిటిని లేఅవుట్లుగా మార్చి వాటిని లెవలింగ్ చేయించి ఇంటర్నల్ రోడ్లు వేసి చక్కగా ప్లాట్లు వేసి ఆ ప్లాట్లకి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని ఆ ప్లాట్లని యాభై వేల ఏడు వందల తొంభై మూడు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ యాభై వేల ఏడు వందల తొంభై మూడు ఇళ్ళు నిర్మాణానికి మళ్ళా పట్టాలు సపరేట్గా ఇచ్చి వాటి కన్స్ట్రక్షన్కి సంబంధించి శంకుస్థాపన రాబోయే ఆరు నెలల్లో జస్ట్ వన్ హండ్రెడ్ ఎయిటీ డేస్ లో షేర్ వాల్ టెక్నాలజీతో పూర్తి చేయాలనే సంకల్పం మాది ఈ సంకల్పం పేదవాడికి వరం ఇప్పుడు అది ప్రభుత్వంలో ఉన్న అంటే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు పేదలకి ఏదైనా లబ్ధి చేకూరుతుంది అంటే దానికి మోకాలు ఎవరు అడ్డుకోకూడని పరిస్థితి అడ్డుకోరు కూడా ఎందుకంటే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే జోన్కి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రాజధాని కోసం స్వచ్ఛతంగా రైతులు బయటకొచ్చి మనం చూసాం చాలా సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇతర పార్టీ నేతలు కానీ చెప్పారు ఒక రక్తపు బొట్టు చెందకుండా రైతులు స్వచ్ఛందంగా త్యాగం చేసి ఇచ్చిన భూములవి అంటే రైతు కుటుంబాలకి లబ్ధి చేకూరే విధంగా నిరుద్యోగం నుంచి వాళ్ళ పిల్లలు బయటపడే విధంగా వాళ్ళు ఇచ్చిన భూముల్ని అధికార ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తన సొంత ప్రయోజనాల కొరకు పేదలకు ఇళ్ళు పంచి పెడుతున్నామనే నెపంతో రైతుల భూములు లాక్కుని వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అనేది ఒక ప్రధాన సమస్య ప్రధాన క్వశ్చన్ మార్క్ దానికి సరైన సమాధానం ఏం చెప్తారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి రియల్ ఎస్టేట్ అవతారం రియల్ రియాలిటీ బ్రోకర్ అవతారం లేకపోతే రియల్ ఎస్టేట్ యజమాని అవతారం ఎత్తకూడదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో రక్తం చుక్క చిందకుండా అన్నాడు కానీ చుట్టూ విశ్వబీజాలు నాటాడు ముఖ్యంగా తన సామాజిక వర్గంలో వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఎవరైతే తమ వర్గాలు వాళ్ళ భూములు ఎక్కువగా ఉన్న ఏరియాని అటు దిప్పి ఇటు దిప్పి అక్కడ ఇక్కడ రాజధానిని ఆకాశం వైపు చూపించి అమరావతిని ఆయన అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేసిన దాకా చర్చకు కూడా పెట్టలేదు అనౌన్స్ చేశాక వివాదం కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని సరే మంచిది చేయండి ముందుకు అని కూడా చెప్పడం జరిగింది అంతేకాదు చెప్పిన తర్వాత చూసిన భాగోత్వం అంతా చూసి ఈ ల్యాండ్ స్కామ్స్ అన్ని గమనించిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని లోతుగా ఎంక్వైరీ చేశాక కొన్ని వేల ఎకరాలు బినామీ పేర్లతో మొత్తం చంద్రబాబు నాయుడు గారి అన్యాయులే సిఆర్డిఏ అనే చట్టాన్ని పైకి పెట్టి సిఆర్డిఏ అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చుకున్నాడు అంతేకాకుండా అక్కడ రైతులు త్యాగం చేశారనే పదం మీరు అంటున్నారు అందరు అంటున్నారు కానీ త్యాగం అనేక డ్యామ్ల కోసం శ్రీశైలం డ్యామ్ కోసం త్యాగం చేసిన వాళ్ళకి ఇప్పటికీ అరాకొర న్యాయం జరగాల్సిన బాకీ ఇంకా ఉంది అది స్వచ్ఛందంగా రైతులు ఇవ్వడం ఇక్కడ ఇచ్చింది రైతులు స్వచ్ఛందంగా భూమి ఉచితంగా ఇవ్వలా ఇక్కడ ఇచ్చిన భూమికి డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇప్పుడు మనం సిటీలో హైదరాబాద్లో ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్ పాత ఇల్లు తీసేసో లేకపోతే వాళ్ళ ఖాళీ స్థలాన్ని ఇస్తే డెవలప్మెంట్కి ఒక అపార్ట్మెంట్ కడితే దాంట్లో ఫార్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ కానీ ఏదైతే దామాషాలో డెవలప్ చేసినందుకు లాభం పొందుతాడు అక్కడ రైతుకి ఆ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉన్న ఎకరాకి మీకు ముప్పై కోట్లు అయిపోద్ది ఎకరా అని ఆశ చూపి ఇంటర్మీడియట్గా ఒక డెవలపర్ పాత్ర ఏదైతే రియల్ ఎస్టేట్ డెవలపర్ పాత్ర చంద్రబాబు నాయుడు తీసుకున్నాడో దానికి బాగా ప్రచారం కల్పించి ఇవ్వని వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ముఖ్యంగా దళితుల భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుని స్వాధీనం చేసుకున్న తర్వాత బదలాయించుకొని అక్కడ కూడా తన సామాజిక వర్గాలు ఆ దళితులకి చెందకుండా ఆ లాభాన్ని కూడా వాళ్ళే తినేశారు దాంతోపాటు పది సంవత్సరాల టైం స్పాన్ ఏదైతే పెట్టుకున్నారో పది సంవత్సరాల్లో ప్రతి ఎకరాకి యాభై వేలు చొప్పున కవులు గవర్నమెంట్ చెల్లించే విధంగా గవర్నమెంట్ అథారిటీగా సంతకాలు పెట్టి వెళ్ళింది మేము ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏ ఒక్క ఎకరా ఇచ్చినా ఈ రోజు వరకు ప్రతి ఎకరా మీద ప్రతి సంవత్సరం దాంట్లో చక్కటి పంటలు మూడు పంటలు పండేవి డెల్టా భూమిని బీడు పెట్టి బీడు పెట్టినందుకు సర్కారు ఈరోజు ఒక ఎకరాకి యాభై వేలు చెల్లించాల్సిన దుస్థితి అలా ఫ్రేమ్ చేసి వెళ్ళాడు ఆయన అప్పటికి దాన్ని ఏమన్నాడు తాత్కాలికంగా సెక్రటేరియట్ తాత్కాలికంగా అసెంబ్లీ తాత్కాలికంగా కనీసం కరకట్ట దగ్గర ఆక్యుపై చేసుకున్న బిల్డింగ్ విషయం కూడా మీకు తెలుసు దాన్ని కూడా జప్తు చేశారు ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కటి తాత్కాలికమే ఆయన ఏమనుకున్నాడు నేను తాత్కాలికమని పెట్టేవి ఇవన్నీ కూడా షో చేస్తా గ్రాఫిక్స్ చూపిస్తా ఏదైతే బాహుబలి గ్రాఫిక్స్ చూపిస్తా ఈ గ్రాఫిక్స్ని ఫ్లెక్సీ లేస్తా ప్రెస్ మీట్లు పెడతా మాయానగరం ఇది అంటే ఇది అమరావతి అని పైకి చెప్తా కానీ ఇది భ్రమరావతి కానీ లోపల కులం పరంగా చూస్తే అమరావతి కానీ ఈ విధంగా వాళ్ళు ఏదైతే ఏర్పరచుకున్నారో దాన్ని మార్కెటింగ్ చేసుకొని వేగంగా అమ్ముకొని సొమ్ము చేసుకొని బయట వెళ్ళిపోవాలనుకున్నారే కానీ అక్కడ మహానగరాన్ని నిర్మించాలని వాళ్ళు ఏ రోజు కోరుకోలే ఒకవేళ కోరుకుని ఉంటే వాళ్ళకు సంబంధించిన ప్రధానమైన సిండికేట్లు ఆ పచ్చ పత్రికలకు సంబంధించిన ఓనర్లు కానీ వాళ్ళు అక్కడ స్టూడియోలు ఏర్పాటు చేయడం కానీ కనీసం ఒక్క ఛానల్ వాళ్ళని సమర్థించేది అక్కడ స్టూడియో పెట్టడం కానీ వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద విద్యా సంస్థలు అక్కడ ల్యాండ్ తీసుకొని విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం కానీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం కానీ ఇంటర్నల్ రోడ్స్ వేయడం కానీ ప్లాట్లు అసలు డివిజన్ చేసి లబ్ధిదారులకు ఇచ్చేయటం కానీ ఎక్కడా లేదు కేవలం కాగితాల మీద ప్లాట్లు అలాట్ చేసినట్టు లెక్క చెప్పి భూమిని మాత్రం మొత్తం చదువు చేసి ఎవరి భూమి ఎక్కడుందో కనపడకుండా మాయ చేసిన మారీచుడు చంద్రబాబు కాబట్టి ఆ కోణం నుంచి దాన్ని ఒక పద్ధతిలో తీసుకొస్తున్న ప్రతి ఒక్క పనికి మేము తీసుకున్న మూడు రాజధానుల విషయం కూడా మూడు ప్రాంతాలు ఉన్నాయి గతంలో హైదరాబాద్ను పోగొట్టుకున్నాం అలాంటి పరిస్థితి రాయలసీమ ఉత్తరాంధ్ర వాళ్ళు మళ్ళీ వెనుకబడు జిల్లాలని ముందే విభజన చట్టంలో చెప్పున్నారు అందరికీ తెలిసిన విషయం రాయలసీమ నాలుగు జిల్లాల వెనుకబడ్డ జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల వెనుకబడ్డ జిల్లాలు ఎప్పటి నుంచో ఆస్పిరేషన్స్ ఒకప్పుడు కర్నూలు రాజధానిగా ఉండేది అలాగే వైజాగ్ పంతొమ్మిది వందల యాభై ఆరులోనే రాజధాని కావాల్సిన నగరం ఈరోజు విభజన తర్వాత రెడీమేడ్గా మనకి ఆక్యుపై చేసుకోవడానికి పనికొచ్చే నగరంగా వైజాగ్ ఉన్నప్పటికీ ఆ రోజు ప్రకటించారని మేము సరేనంటే మీరు ఈరోజున మళ్ళీ ఈ విధంగా అన్యాయంగా భూభాగవతాలు చేసి స్కామ్స్ చేసి రాజధాని నిర్మించకుండా వెళ్ళారు కాబట్టి మీరు ఇటు తాత్కాలికం అని చెప్పారు కాబట్టి మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం మేము బిల్ పాస్ చేశాం మీరు ఒక మాట మాట్లాడారు ఏదైతే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని అనుకుంటున్నామో సో స్వచ్ఛందంగా అది ఇవ్వడం కాదు రైట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఆ సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు చుట్టుపక్కల అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చేసుకున్న ఒక మంచి పథకం అని మీరు అన్నారు అయితే అదే ఒక సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న వైజాగ్ ఏదైతే రిషికొండ ఉందో సో రిషికొండ తవ్వకాలలో భాగంగా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా వైఎస్ఆర్ అదే రియల్ ఎస్టేట్ దందా మొదలు పెట్టింది అనేది కూడా సామాన్యుల దాన్ని దీన్ని మనం అసలు కంపేర్ చేయడానికి ఊరికే ఆరోపణ కోసం ఇంకొక ఆరోపణ చేసి తప్పించుకునే నైజం తప్ప అమరావతిలో ఓపెన్ ల్యాండ్ కావాల్సిన వేల ఎకరాలు కొల్లగొట్టేదానికి స్కెచ్ చేసుకొని రంగంలోకి దిగిన ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ రోజున ఎందుకు ఇంత యాగే చేస్తున్నారు ఆర్ఫై జోన్లో ఇళ్ళు పేదలకు ఇస్తామంటే ఎందుకు యాగే చేస్తున్నారో తెలుసా డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట అంటే ఉన్నోళ్ళందరూ ఒక వైపున ఉంటే వచ్చి ఇక్కడ ఇళ్ళు చిన్న చిన్నవి కట్టుకుంటే వాళ్ళకి అవమానం దాంతోపాటు పేదవాళ్ళందరూ ఇక్కడ ఉంటే ఎకరా మనది ముప్పై లక్షల ఉన్నది ముప్పై పోతుంది పోతుందనుకున్నాం ఇప్పుడు పది పది లక్షల నుంచి ముప్పై లక్షలకు వచ్చింది కాస్త ముప్పై కోట్లు అనుకున్నది మూడు కోట్లకు కాదు కదా కోటి రూపాయలకు కూడా అమ్ముడుపోదు సో మన ల్యాండ్ వాల్యూస్ తగ్గిపోతాయి మనం ఏదైనా చేసి ఇక్కడ ఈ పేదవాళ్ళకి ఇల్లు రాకుండా చేయాలి అప్పుడే మనం పెద్దవాళ్ళందరం కట్టుకునే సామాజిక రాజధాని మనకు అవసరం లేదు పెద్దల రాజధాని మన వర్గం రాజధాని అని చెప్పి వాళ్ళు ఏదైతే భ్రమిస్తున్నారో నిజం ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఒక పనికిమాలని యాంకర్ ఒక టీవీ ఛానల్లో కూర్చొని అన్నాడు ఆర్ ఫైవ్ జోన్ అంటే ఆరి జోన్ అని మేము అధికారంలోకి వస్తే మళ్ళీ వాటిని వెనక్కి లాక్కుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం అని మేము చెప్తున్నాం ప్రజల ముఖంగా ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దన్నుతో ధైర్యంగా చెప్తున్నాం నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మీరు అధికారంలోకి రారు మీ రాజకీయ చర్మాంకంలో మీరు ఓటమితోనే మీ ప్రస్థానం ముగిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంటున్నాను ఖచ్చితంగా కూడా మీరు అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే పేదలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పనిచేసినా పేదలే సమాజంలో ఎక్కువ కాబట్టి పేదల పక్షపాతగా ఉన్న మా ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో గతంలో ఆరు వందల తొమ్మిది హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీ కూడా అమలు చేయాలి మేము ఇచ్చిన నూట ఇరవై తొమ్మిది హామీల్లో నూట ఇరవై ఏడు సంపూర్ణంగా అమలు చేస్తాం కాబట్టి ప్రతి విషయంలో కూడా మేము ప్రజల పక్షాన ఉన్నాం పేదల పక్షం రవిచంద్ర రెడ్డి గారు హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్లే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది అక్కడ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి ఈరోజు ఏదైతే తీర్పు వచ్చిందో దానికి సంబంధించిన కాపీ ఇంకా అందాల్సి ఉంది కాపీ అందిన తర్వాత దాంట్లో ఉన్న పాయింట్స్ అన్ని స్టడీ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్తుంది దీనికి ఇప్పటికే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు దీనికి ప్లాన్స్ అన్ని అప్రూవ్ అవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం దాదాపు నలభై ఎనిమిది వేల లబ్ధిదారులకి నలభై ఎనిమిది వేల ఇళ్ల స్థలాల లబ్ధిదారులకి లోన్ కూడా ఇచ్చేసింది గ్రాంట్ కూడా ఇచ్చేసింది సో ఇది ఆపడం అనేది కష్టం కానీ కొంత టైం పట్టచ్చు బట్ మా సంకల్పం మేము రాబోయే ఆరు నెలల్లోనే పూర్తి చేయాలనుకున్నాం కొన్ని నెలలు లేట్ చేయగలరేమో కానీ మా ఆకాంక్షని పేదల ఆకాంక్షని ఆపలేదు థ్యాంక్ యూ సో మచ్